పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్న మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా సంతకం పెట్టేందుకు శ్రీలక్ష్మి ఫైల్ తెచ్చారు. ఇప్పుడు ఫైళ్లపై సంతకాలేవి వద్దని మంత్రి నారాయణ చెప్పారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. 2 రోజుల క్రితం శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి బయటకు పంపేశారు సీఎం చంద్రబాబు. శ్రీలక్ష్మి నుంచి బోకే తీసుకోవడానికి కూడా నిరాకరించారు సీఎం చంద్రబాబు. 2 రోజుల క్రితం శ్రీలక్ష్మిని తన పేషీ నుంచి కూడా బయటకు పంపించేశారు. మంత్రి నారాయణ బాధ్యతల స్వీకరణ సందర్భంగా శ్రీలక్ష్మి సంతకాల కోసం ఫైల్ తీసుకొస్తే ఇప్పుడు ఫైళ్ల మీద సంతకాలేవి వద్దని కూడా మంత్రి నారాయణ చెప్పారు. సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, రైట్ స్వాతి, గత ప్రభుత్వంలో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో అప్పటి వైసీపీతో అంటకాగిన ఎవరైతే ఉద్యోగులు కావచ్చు, అలాగే ఎవరైతే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి విషయంలోనూ ఏపీ సీఎం చంద్రబాబు కొంత సీరియస్గానే ఉన్నారో, చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో కొంతమందిని జీఏడీకి కూడా పంపిస్తారు అన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో శ్రీలక్ష్మి కూడా ఆ జీఏడీకి రిపోర్ట్ చేసే జాబితాలో ఉండే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే సీఎస్ సీఎం పేషీ నుంచి బయటికి పంపి